టీడీపీకి అండగా ఉండేది మత్స్యకారులేనని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్రావు అన్నారు. విడవలూరు మండలంలోని మత్స్యకార గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామతీర్థం, పాతూరు, లక్ష్మీపురం, వెంకట నారాయణపురం మత్స్యకార గ్రామాల్లో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్రావు, కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కావాలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విఘ్నవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థులకు మత్స్యకారులు పూలతో ఘనస్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు. బీద మస్తాన్రావు మాట్లాడుతూ, టీడీపీ మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో చిమట వెంకటేశ్వర్లు, వంశీ కృష్ణారెడ్డి, చైతన్య యాదవ్, ఆవుల రవిచంద్ర పాల్గొన్నారు. అంతకుముందు 57,000 ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు 150,000 మళ్ళీ అదనంగా 75,000 ఇప్పిస్తున్నాం. ప్రతి మత్స్యకార గ్రామానికి అదనంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 75,000 అంటే 2,10,000 ఇస్తారు. అదేవిధంగా వేల దిశ టైంలో చెప్పారు 2,000 రూపాయలు. అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు మన మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్దపేట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ముసలా వేసుకొని మోసారు కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఎక్కువగా గౌరవం వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు నేను కూడా మీ నియమాలని నా దగ్గర కూడా చాలా మంది ఇక్కడి నుంచి వచ్చి అక్కడ మన చెరువు దగ్గర అందరూ మాకు పరిచయమైనటువంటి నన్ను చూస్తే మా అక్క నేను నవ్వుతా ఉన్నాను. ఎమాచి ఇప్పుడు ఈరోజు నేను కూడా ఇద్దరు మధ్యలో మీ ఇద్దరు అభిమాన శాసనసభ అభ్యర్థి మధ్యలో నేను కూడా ఈరోజు మీరందరూ అభిమానించేటువంటి విష్ణువంతు రెడ్డి గారికి నేను కావాలి నియోజకవర్గం మీరు నిలబడితే బాగుంటుంది. ఎందువల్లంటే నేను పార్లమెంటుకి పొమ్మన్నాను కాబట్టి మీరు కావాలకైతే మిమ్మల్ని అందరూ అభిమానించే వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఒకరికొకరు సహకరించుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఒకే మండలానికి ఉంది మన రాజకీయాలను ఒకరినొకరు ఎప్పుడు విమర్శించుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి ఆయన గురించి మేము ఒక మాట నేరగం, ఆయన మమ్మల్ని గురించి ఒక మాట. కాబట్టి మనమైతే మత్స్యకార గ్రామంలో ఒక ఉద్దిగ్గా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి మన పూర్వశ్రీ సేన మద్దతు ఆయన శాసనసభ్యులుగా చేసుకోవడానికి ఈ ఒక్కటనే కాదు పోవురు కావాలి రెండు కూడా ఒకటే చూపలు తిందా. ఇప్పుడు బ్రిడ్జ్ అక్కడ బ్రిడ్జ్ చేసాం, ఆగారు పాలెం లక్ష్మీపురం పోవడానికి తుమ్మలపేట దాకా వేసాం. అక్కడ చివరి ఏదేది కొత్త సత్రం దాకా ఈ తీరం నుంచి ఆ తీరం పోవడానికి ఈరోజు బ్రహ్మాండమైన వసతి కలుగు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా? అక్కడ 32 కోట్లు లేదా 34 కోట్లు మధ్యలో రోడ్లు ఈ విధంగా బ్రహ్మాండ ఇప్పుడు 288 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ పెడతాం. తెలిసిందా మీకు ఫిషింగ్ హార్బర్ 288 కోట్ల రూపాయలతో ఎక్కడ చెప్పలేదు దగ్గర. కాబట్టి జోన్ దగ్గర కాబట్టి కాంగ్రెస్ రుణం తీసేసినప్పుడు ఏది కృష్ణాపురం ఏదైనా పథకం కూడా తెలియ జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు విద్యావంతులు జనాడంబరులు నిగర్వి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి చెరవై పేద ప్రజలకు మరైన వర్గాన్ని ఆశీర్వదించగా పెద్దలు బీద మస్తాన్రావు గారు పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ కాటంరెడ్డి విష్ణువంతు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కావలి నియోజకవర్గం నుంచి వారు కూడా పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన కోవలి నియోజకవర్గంలో తిరిగి నేను తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను పోటీ చేస్తున్నటువంటి సమయంలో మీ అందరి యొక్క సహకారాన్ని కోరడానికి కోసం ఈరోజు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.